नमस्कार मंडी, वेलकम टू गेट आंसर्स सीरीज। मनम गेट आंसर सीरीज एपिसोड टू चूसुकुंदाम। एपिसोड टू लो प्रधानंगा एपिसोड वन लो चाला मंदी कोने क्वेश्चन्स अडिगिनवि मनमु कंसिडर चेद्दामु। अराउंड 10 क्वेश्चन्स दाका ई रोजु मनम चूसुकुंदाम। लेट अस स्टार्ट दि एपिसोड टू। एपिसोड टू लो फस्ट क्वेश्चन वच्चेसरिकि अमरनाथ रेड्डी गारु अडगडं जरिगिंदि। ईन अडिगिन प्रश्न एंदि अंटे, इंडिया इज कॉल्ड मिक्स्ड इकॉनमी बिकॉज ऑफ द एग्जिस्टेंस ऑफ पब्लिक सेक्टर, प्राइवेट सेक्टर, जॉइंट सेक्टर, कोऑपरेटिव सेक्टर। ऑप्शंस 1 and 2, 1 and 3, 3 and 4, 2 and 4। आंसर पब्लिक सेक्टर अंड जॉइंट सेक्टर अनुंदि। प्लीज एक्सप्लेन चेयंडि सर, जॉइंट सेक्टर अंटे एमिटो अनि अडिगारु। इक्कड मनं प्रधानंगा चूडवलसिंदि एंदि अंटे, एदैना देशं उंदि अनुकोंडि, लेकपोते एदैना ओक आर्थिक व्यवस्थ उंदि अंटे एकानमी, ఎకానమీ ఆ ఆర్థిక వ్యవస్థలో కేవలం ప్రభుత్వం మాత్రమే ఆర్థిక వ్యవహారాలు నిర్వహిస్తుంది అనుకోండి, వ్యాపారమైనవన్నీ, దాన్ని మనము ఓన్లీ పబ్లిక్ సెక్టర్ మాత్రమే ఉంది అన్నట్టు చెప్తాం. ఓన్లీ పబ్లిక్ సెక్టర్, ఓన్లీ పబ్లిక్ సెక్టర్ ఉంటే ఆ దేశాలని మనము సోషలిస్ట్ దేశాలు అంటాం. మరి ఇప్పుడు కొన్ని దేశాలు సోషలిస్ట్ అని చెప్పుకుంటున్నాయి కదా సార్, మరి వాటిలో ప్రైవేట్ కూడా ఉంది కదా అంటే, మనము టెక్నికల్గా మాట్లాడుకున్నట్లయితే సోషలిస్ట్ దేశాలు అంటే అక్కడ కేవలం పబ్లిక్ సెక్టర్ మాత్రమే ఉండాలి. ఈ రోజుల్లో మనకి కేవలం పబ్లిక్ సెక్టర్ ఉండే దేశాలు ఏవి లేవు. కాకపోతే మెజారిటీ పబ్లిక్ సెక్టర్ ఉన్న దేశాలు సోషలిస్ట్గా చెప్పుకుంటున్నారు. టెక్నికల్గా చూసుకున్నట్లయితే ఓన్లీ పబ్లిక్ సెక్టర్ ఉంటేనే ఆ దేశాన్ని మనము సోషలిస్ట్ అనగలుగుతాం. కొన్ని దేశాల్లో ఓన్లీ ప్రైవేట్ సెక్టర్ మాత్రమే ఉంటుంది, పబ్లిక్ సెక్టర్లో ఆర్థిక వ్యవహారాల్లో ఎటువంటి రోల్ ఉండదు, ఆ దేశాలని మనము క్యాపిటలిస్ట్ దేశాలు అంటాం, క్యాపిటలిస్ట్ దేశాలు అంటాం. కొన్ని దేశాలు ఏంటంటే అక్కడ ప్రైవేట్ సెక్టర్ ఉంటుంది ప్లస్ పబ్లిక్ సెక్టర్ కూడా ఉంటుంది, ఆ దేశాలని మనము, అంటే అక్కడ పబ్లిక్ ఉంటుంది ప్రైవేట్ ఉంటుంది, ఆ దేశాలని మనము మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటాం, మిక్స్డ్ ఎకానమీ అంటాం. మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం పైన పెద్ద బాధ్యత ఉంది. ఎందుకు అంటే అప్పట్లో ఉన్నటువంటి అక్షరాస్యత తక్కువ ఉండేది, పేదరికం ఎక్కువగా ఉండేది, నిరుద్యోగిత ఎక్కువగా ఉండేది. దాదాపుగా ఒక 200-300 సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో అణిచివేయబడింది భారతదేశం. అందుకనే సివియర్ క్రైసిస్లో ఉండేది. మరి అట్లాంటప్పుడు ఖచ్చితంగా మళ్ళీ గాడిలోకి తేయడానికి దేశాన్ని ప్రభుత్వం పైన చాలా పెద్ద బాధ్యత ఉండేది. అందుకనే పబ్లిక్ సెక్టర్ రోల్ అనేది ఎక్కువగా ఉండేది. కేవలం పబ్లిక్ సెక్టర్ని మాత్రమే మనము ఎలా చేద్దామా అంటే లేదు. ఎందుకంటే అప్పుడు ఒక దేశం అభివృద్ధి అవ్వాలి అంటే ప్రైవేట్ సెక్టర్ కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అప్పుడు మన దేశం ఆలోచించి మనం ప్రైవేట్ సెక్టర్ని డెవలప్ చేద్దాం, పబ్లిక్ సెక్టర్ని డెవలప్ చేద్దాం, ఇద్దరూ కలిసి మిక్స్డ్ ఎకానమీగా మన భారతదేశం ముందుకు వెళ్ళాలి అని నిర్ణయించుకోవడం జరిగింది. సో మన భారతదేశం మిశ్రమ వ్యవస్థ అన్నమాట. అయితే జాయింట్ సెక్టర్ అంటే అర్థం అంటే ఏం లేదండి. జాయింట్ సెక్టర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ కొన్ని కంపెనీ ఉంది, అది గవర్నమెంట్ కంపెనీ అనుకోండి, పబ్లిక్ కంపెనీ అంటాం. కొన్ని కంపెనీ ఉంది, అది ఒకవేళ ప్రైవేట్ వాళ్ళది అయితే ప్రైవేట్ అని ఉంటుంది. కొన్ని కంపెనీస్లో మిక్స్డ్ ఉంటుంది అనమాట, పీపీపీ అంటాం, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఉంది, అందులో కొంత భాగం, కొంత వాటా ప్రభుత్వానికి ఉంటుంది, కొంత వాటా ప్రైవేట్కు ఉంటుంది. అట్లాంటి వాటిని మనము జాయింట్ కంపెనీస్ అంటాము. అయితే ఇక్కడ మీరు అంటున్న దానికి ఆన్సర్ పబ్లిక్ సెక్టర్ అండ్ జాయింట్ సెక్టర్ అని ఉంది, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేయండి అంటున్నారు. మీరు అదే బుక్లో చూసారో నాకు తెలియదండి అమర్నాథ్ గారు, కానీ యాక్చువల్గా మిక్స్డ్ ఎకానమీ అంటే అర్థం పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ అనమాట. అంటే 1 and 2 అనేది కరెక్ట్ ఆప్షన్ అన్డౌటెడ్లీ. సో మీకు ఒకవేళ మీరు ఈ క్వశ్చన్ మీ బుక్లో ఇది ఉంది అంటే, ఏ బుక్ అనేది మరి అది ఒకసారి రిఫర్ చేసుకోండి, ఆ బుక్ మరి ఏంటి ఆథర్ లేకపోతే ఏంటి అనేది. ఎందుకంటే అబ్సల్యూట్లీ కరెక్ట్ 1 and 2 ఉండాలి. పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ రెండు ఉంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటాం, యాజ్ సింపుల్ యాజ్ దట్. మరి ఆ బుక్లో పబ్లిక్ సెక్టర్ అని జాయింట్ సెక్టర్ అని ఇచ్చాడంటే అది తప్పే. ఒకవేళ ఎగ్జామ్లో ఈ ప్రశ్న వస్తే ఏది ఆన్సర్ చేయాలి సార్ అని మీరు నన్ను అడిగితే, కళ్ళు మూసుకొని కాల్ రెగర్ వేసుకొని 1 and 2 అని ఆన్సర్ చేయండి. మీకు ఎగ్జామ్, ఆ ఎగ్జామ్లో కీ గనక మీకు తప్పించినట్లయితే, ఈ ఆప్షన్ ఇచ్చినట్లయితే మీ తరపున నేను కావాలంటే కోర్టుకు కూడా కేసు వేసి గెలిపించవచ్చు మిమ్మల్ని. సో అన్డౌటెడ్లీ నేను చెప్పేది అయితే ఆన్సర్ 1 and 2 అండి, ఆ బుక్లో ఉన్నది రాంగ్ అన్నమాట. ఇది ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, హేమలత గారు అడుగుతున్నారు, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ కోశలోటు అండ్ ప్రాథమిక లోటు అంటున్నారు. కోశలోటు, ప్రాథమిక లోటు అంటే ఇంగ్లీష్లో వీటిని మనము ఫిస్కల్ డెఫిసిట్ అంటాం, కోశలోటుని, ప్రాథమిక లోటుని ప్రైమరీ డెఫిసిట్ అంటాము. లోటు అంటే డెఫిసిట్. మనకి ప్రధానంగా ప్రభుత్వాన్ని చూసుకున్నట్లయితే బడ్జెట్ ఆదాయంకి వ్యయానికి మధ్యన ఉన్న డిఫరెన్స్ అనమాట. అంటే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ప్రభుత్వానికి వ్యయం ఉంటుంది. జనరల్గా వ్యయం ఎక్కువగా ఉంటుంది అనమాట ఆదాయం కంటే. ఎప్పుడైతే బడ్జెట్లో వ్యయం ఎక్కువగా ఉంటుందో ఆదాయం కన్నా, ఆ బడ్జెట్ని మనము లోటు బడ్జెట్ అంటాం. అంటే వచ్చే మనీ కన్నా ఖర్చయ్యే మనీ ఎక్కువగా ఉంది,
అందుకనే దాన్ని మనము డెఫిసిట్ బడ్జెట్ లోటు బడ్జెట్గా చెప్పుకుంటాం. అయితే ఆ లోటులో డెఫిసిట్లో రకరకాలు ఉంటాయన్నమాట. అందులో ఫిస్కల్ డెఫిసిట్ ఒకటి మరియు ప్రైమరీ డెఫిసిట్ ఒకటి. సో ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటో ఫస్ట్ చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వానికి 100 రూపాయల ఆదాయం వస్తుంది, ప్రభుత్వం 120 రూపాయలు ఖర్చు పెడుతుంది, అనగా ప్రభుత్వానికి వచ్చేదానికన్నా 20 రూపాయలు ఎక్కువగా ఖర్చు పెడుతుంది, ఖర్చు ఎక్కువగా ఉంది. మరి ఈ 20 రూపాయలు ఎక్కువ ఖర్చు పెడుతుంది అంటే ఆ 20 రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నట్లు? వాస్తవంగా ప్రభుత్వానికి కేవలం 100 రూపాయలే వస్తుంది, కానీ ఇంకొక 20 రూపాయలు అవసరమైంది. ఆ 20 రూపాయలని ప్రభుత్వం ఏం చేస్తుందంటే లోన్ తీసుకుంటుంది అన్నమాట, అప్పులుగా తీసుకుంటుంది, అప్పులుగా తీసుకుంటుంది. సో ఎంత అప్పు ప్రభుత్వం తీసుకుంటుంది అనేది తెలియజేసేదే మీరు అడిగిన కోశలోటు. ఫస్ట్ది ఫిస్కల్ డెఫిసిట్. సో ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఖచ్చితంగా అక్కడ బడ్జెట్లో డెఫిసిట్ ఉంది, ఆ డెఫిసిట్ని పూడ్చడానికి ఎంత డబ్బు అయితే ప్రభుత్వం అప్పు చేస్తుందో దాన్నే మనము ఫిస్కల్ డెఫిసిట్ అంటాము, నెంబర్ వన్. నెంబర్ టూ మీరు అడిగింది ఏంటంటే ప్రాథమిక లోటు, దాన్ని మనము ప్రైమరీ డెఫిసిట్ అంటాము. ప్రాథమిక లోటు అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రభుత్వం 20 రూపాయలు అప్పులు తీసుకుంటుంది. ఇప్పుడు మోడీ గారిని అడిగామనుకోండి, మీరు సంవత్సరం ఎంత అప్పు తీసుకుంటున్నారు అంటే నేను ఒక 100,000 కోట్లు తీసుకుంటున్నా అంటాడు. అరే ఏంటి అంత ఎక్కువ డబ్బులు అప్పు తీసుకుంటున్నారు, తప్పు కదా అది అని చెప్పి భావించవచ్చు జనాలు. అప్పుడు మోడీ సింపుల్గా అంటాడు, చూడండి నేనైతే 100,000 కోట్లు అప్పు తీసుకుంటున్నా, కానీ ఆ తీసుకున్న 100,000 కోట్లలో 40,000 కోట్లు కేవలం ఆల్రెడీ ప్రీవియస్ ఉన్న గవర్నమెంట్స్ తీసుకున్న అప్పులకి చెల్లించాల్సిన వడ్డీ కోసమే తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఆల్రెడీ ముందు ప్రభుత్వాలు చేసినటువంటి అప్పులకి వడ్డీ చెల్లించాలి కదా, మరి ఆ వడ్డీ చెల్లించడానికే కేవలం 40% అయిపోతుంది నేను తీసుకుంటున్న అప్పుల్లో. కాబట్టి ఆ 40%లో నాకు ఎటువంటి పాత్ర నాది లేదు. సో నా యొక్క ఆర్థిక పరమైన పెర్ఫార్మెన్స్ మీరు జడ్జ్ చేయాలి అంటే దయచేసి నేను మొత్తం తీసుకున్న ఫిజికల్ డెఫిసిట్ అనగా అప్పులో ఎంత డబ్బులైతే నేను ఆల్రెడీ తీసుకున్న అప్పులకి ఇంట్రెస్ట్ వడ్డీలు చెల్లించడానికి ఖర్చు పెడుతున్నానో దాన్ని తీసేసి మిగతా దాన్ని బట్టే నా ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ ఆర్థిక పెర్ఫార్మెన్స్ని జడ్జ్ చేయండి అని చెప్తాడు మోడీ. అంటే నేను ఇక్కడ 20 రూపాయలు అప్పు తీసుకున్నాడు కదా ఎక్స్ట్రాగా, ఈ 20 రూపాయల్లో అతను ఏంది అంటే ఒక 10-12 రూపాయలు కేవలం ఆల్రెడీ ముందు ప్రభుత్వాలు తీసుకున్న అప్పులకి చెల్లించాల్సిన వడ్డీ కోసమే తీసుకోవడం అని జరిగిందనమాట. ఆ వడ్డీ కట్టడానికే 12 రూపాయలు అయిపోతుంది. అంటే వాస్తవంగా ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఎంత వడ్డీ ఎంత అప్పు తీసుకున్నట్టు అంటే 8 రూపాయలే తీసుకున్నట్లు, ఇంకొక 12 కేవలం ముందున్న అప్పులకి ఇంట్రెస్ట్ కట్టడానికే అయిపోతుంది అనమాట. సో దీన్ని మనము ప్రైమరీ డెఫిసిట్ అంటాం. అంటే ప్రైమరీ డెఫిసిట్ అంటే ఫిజికల్ డెఫిసిట్ మైనస్ వడ్డీ చెల్లింపులు, ఇంట్రెస్ట్ పేమెంట్స్, వడ్డీ చెల్లింపులు ఇంట్రెస్ట్ పేమెంట్స్ అంటాం అనమాట. దాన్నే మనము ప్రైమరీ డెఫిసిట్ ప్రాథమిక లోటు అంటాము. సో ఇది మనకి సెకండ్ క్వశ్చన్, కోశ లోటు ప్రాథమిక లోటు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మళ్ళీ అమర్నాథ్ భయ్య అని అడిగారు. అమర్నాథ్ భయ్య ఏమడుతున్నారంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఇన్ అడగడం జరిగింది, పర్చేస్ పవర్ ప్యారిటీ, వండర్ఫుల్ పర్చేస్ పవర్ ఆఫ్ ప్యారిటీ పీపీపీ అడగడం జరిగింది, బ్యాడ్ మనీ డ్రైవ్స్ అవుట్ గుడ్ మనీ ఫ్రమ్ సర్క్యులేషన్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అంటారు. అంటే ఇది గ్రీషమ్స్లో అడగడం జరిగింది. మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ చెప్పండి, పెర్ఫెక్ట్ కాంపిటీషన్ చెప్పండి, మోనోపోలీ చెప్పండి, ఒలిగోపోలీ చెప్పండి, కొంచెం ఇవి కన్ఫ్యూజింగ్గా ఉన్నాయని అడుగుతున్నారు. ష్యూర్ అండి మనం చెప్దాము. ఫస్ట్ అయితే మనము పర్చేస్ పవర్ ప్యారిటీ గురించి మాట్లాడుకోవాలి. పర్చేసింగ్ పవర్ ప్యారిటీ, పవర్ ప్యారిటీ, ప్యారిటీ అంటే అర్థం ఏంటి? మనం ఎవరినన్నా మీ ఒక ఇద్దరు ప్యారిటీగా ఉన్నారు, ఎట్ పార్ ఉన్నారు అంటే వాళ్ళిద్దరూ సమానంగా ఉన్నారు అని చెప్పడానికి మనం వాడతాం ప్యారిటీ అనే వర్డ్. ఇక్కడ ప్యారిటీ అనే వర్డ్ వాడడం జరిగింది అంటే అర్థం ఏంటంటే కంపేర్ చేస్తున్నాం రెండు వ్యవస్థల్ని. దేని పరంగా? పర్చేసింగ్ పవర్గా, కొనుగోలు శక్తి పరంగా. ఇది మనం ఎగ్జాంపుల్లో చూసుకున్నట్లయితే ప్రస్తుతం $1 $75 ఉందండి, ప్రస్తుతం $75 ఉంది. అంటే ఇప్పుడు వేరే విధంగా మనం చూసుకుందాం. అమెరికాలో ఒక వ్యక్తి ఉన్నాడు, కేవలం ఆ రెండు ఆర్థిక వ్యవస్థల్లో ఒక్క పాలు ఉత్పత్తి మాత్రమే అయ్యింది అనుకోండి, మిల్క్ మాత్రమే ఉత్పత్తి అయ్యింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో అతను షాప్కి వెళ్ళి ఒక మిల్క్ ప్యాకెట్ కొనుక్కోవాలి అంటే ఒక లీటర్ మిల్క్ ప్యాకెట్ అతనికి $1 ఖర్చు అవుతుంది. అదే ఇండియాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక మిల్క్ ప్యాకెట్ కొనుక్కోవాలంటే అతనికి $15 ఖర్చు అవుతుంది. అంటే $1 అతను వెచ్చిస్తే అతనికి ఒక మిల్క్ ప్యాకెట్ మాత్రమే వస్తుంది. ఇతను $1 ఈక్వల్ వాల్యూ ఉన్న డబ్బుల్ని చెల్లిస్తే ఇతనికి 5 మిల్క్ ప్యాకెట్లు వస్తున్నాయి అన్నమాట. ఈ పాయింట్ అర్థం చేసుకోండి.
ఇప్పుడు మన భారతదేశంలో ఒక 10 మిల్క్ ప్యాకెట్లు ఉత్పత్తి అవుతున్నాయి అనుకోండి, అప్పుడు మనము ఏమంటాము? ఒక 10 మిల్క్ ప్యాకెట్లు ఉత్పత్తి అవుతున్నాయి అంటే 100 ఒక ప్యాకెట్ 15 రూపాయలు కదా, 10 మిల్క్ ప్యాకెట్లు ఉత్పత్తి అయ్యాయి కాబట్టి భారతదేశంలో 150 రూపాయల విలువ గల మిల్క్ ప్యాకెట్లు ఉత్పత్తి అయినాయి. మనము డాలర్లో కంపేర్ చేస్తే $1 = ఎంత ఉంది? 75 ఉంది. సో ఇక్కడ కేవలం $2 మిల్క్ని మాత్రమే ఉత్పత్తి చేసింది భారతదేశం అని చెప్తాం. అంటే ఇప్పుడు డాలర్లో చెప్పాలనుకోండి, అక్కడ మన భారతదేశం ఒక 10 లీటర్లు మిల్క్ ఉత్పత్తి చేసింది, 1 లీటర్ 15 రూపాయలు ఉంది, అందుకనే 150 రూపాయలు విలువ గల పాలను ఉత్పత్తి చేసింది. ఆ 150 రూపాయలని డాలర్లో మార్చాలంటే మరి ప్రెసెంట్ డాలర్ అంటే 75 రూపీస్ ఉంది కాబట్టి $2 వాల్యూ ఉన్న మిల్క్ను ఉత్పత్తి చేసింది అని వస్తుంది. అమెరికాలో ఒకవేళ కేవలం 5 లీటర్లు మాత్రమే ఉత్పత్తి చేసింది అనుకోండి, ఆ దేశం అమెరికాలో $1 ఒక లీటర్ మిల్క్ వస్తుంది అంటే అక్కడ ఏమని చెప్తారు? $5 వాల్యూ గల మిల్క్ని అమెరికా ఉత్పత్తి చేసింది అని చెప్తారు. ఈ డాలర్ బట్టి మనం ఇక్కడ మాట్లాడుకున్నప్పుడు ఏమవుతుంది? వాస్తవంగా ఇండియా 15 లీటర్లు ఉత్పత్తి చేసినప్పటికీ $2 అని చెప్పుకోవాల్సి వస్తుంది, అమెరికా కేవలం 5 లీటర్లు ఉత్పత్తి చేసినప్పటికీ $5 ఉత్పత్తి చేసింది అని వస్తుంది. సో ఈ రకమైన ప్రాబ్లం ఉందన్నమాట, ఒక డిఫెక్ట్ ఉంది. రెండు ఆర్థిక వ్యవస్థల్ని ఒకటే రకమైన డాలర్తో కంపేర్ చేస్తూ మనము కంపేర్ చేసేటప్పుడు ఈ విధమైన డిఫెక్ట్ ఉంది. దీన్ని క్లియర్ చేయడం కోసం వరల్డ్ బ్యాంక్ ఏం చేసిందంటే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ కాన్సెప్ట్ని తీసుకొచ్చి ప్రతి దేశం యొక్క ఆర్థిక వ్యవస్థని డాలర్లో కొలుస్తారు. అయితే ఆ డాలర్లో కొలిచినప్పుడు ఇది మనం ఎక్స్చేంజ్ రేట్ అంటాం అన్నమాట. అంటే ఈ ఎక్స్చేంజ్ రేట్ అంటే ఇప్పుడు మన వాల్యూ కరెన్సీ మార్పిడి బట్టి ఉండే రేట్ ఇది. ఇది కాకుండా పీపీపీ పద్ధతిని వాడుతుంది, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ పద్ధతిని వాడుతుంది. పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ప్రకారం ఏంటంటే కొన్ని వస్తువులు పరిగణించుకుంటాం అన్నమాట, కొన్ని వస్తువులు, దాని బాస్కెట్ ఆఫ్ గూడ్స్ అంటాం. అంటే ఒక బుట్టలో కొన్ని వస్తువులు పరిగణిస్తాం, సాధారణంగా మనం వాడే వస్తువులు, టూత్ బ్రష్, పేస్ట్, అట్లాగే సబ్బులు సాధారణంగా మనం వాడేది. మన ఇండియాలో కూడా అవే వస్తువులు మనం పరిగణన తీసుకుంటాం. ఇప్పుడు అవే వస్తువులు మొత్తం అమెరికాలో మనం కొనాలి అంటే కొంత డబ్బు అవుతుంది, అదే ఇండియాలో కొనాలి. ఫర్ ఎగ్జాంపుల్ అదే వస్తువులు ఇండియాలో కొనాలి అంటే మనకి 200 రూపాయలు అవుతుంది, అదే అమెరికాలో అవే వస్తువులు మనకు కొనాలంటే ఇక్కడ $10 అతను వెచ్చించాల్సి వస్తుంది. సో ఇక్కడ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు, $10 అతనికి ఆ వస్తువులు వస్తున్నాయి, ఇండియాలో $200 అక్కడ వస్తువులు వస్తున్నాయి. అంటే $10 = 200, అంటే $1 = 20 రూపాయలు అనే లెక్క వస్తుంది అనమాట. ఇక్కడ మనం ఎక్స్చేంజ్ రేట్లో $1 = 75 ఎక్స్చేంజ్ రేట్ అది, కాకపోతే ఇక్కడ $1 = 20 రూపీస్ లాగా వస్తుంది అనమాట. సో దీన్ని బట్టి లెక్క కడతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇండియా జీడిపి ఒక 200 లక్షల కోట్లు అన్నాం అనుకోండి, 200 లక్ష కోట్లు అన్నాం అనుకోండి రూపీస్లో. దీన్ని డాలర్లో కన్వర్ట్ చేయాలి అంటే ఒక పద్ధతి ఏంటి అంటే ఈ ఎక్స్చేంజ్ రేట్లో ఎంత ఉంది బై 75 వేయాలి. ఇంకొక పద్ధతి ఏంటంటే పీపీపీతో లెక్క పెట్టినప్పుడు ఇది బై ఎంత ఉంది పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అనేది వరల్డ్ బ్యాంక్ ఎప్పటికెప్పుడు చెప్తుంటుందండి. ఆ వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది అనమాట, $1 = ఇంత రూపీస్ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ప్రకారం, అది 18-19 అట్లా ఉంటుంటుంది. దాన్ని బట్టి డివైడ్ చేసామనుకోండి అప్పుడు మన ఈ జీడిపి చాలా ఎక్కువ నెంబర్ ఉన్నట్టు కనబడుతుంది అనమాట మనకి. అందుకనే మనం అప్పుడప్పుడు న్యూస్ పేపర్లు ఏం చూస్తామంటే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ పరంగా చూసుకున్నట్లయితే భారతదేశం అనేది 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని కనబడుతుంది అనమాట. 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ పీపీపీ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ప్రకారం. ఈ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ మనకి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఇస్తారు ఎప్పటికెప్పుడు, 2017లో లాస్ట్ టైం ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం $1 అంటే దాదాపుగా 18 రూపీస్ అట్లాగా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ అమౌంట్తో వాళ్ళు కన్వర్ట్ చేస్తారనమాట డాలర్స్కి. సో ఇది కాన్సెప్ట్, ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్. సెకండ్, బ్యాడ్ మనీ డ్రైస్ అవుట్ గుడ్ మనీ ఫ్రమ్ సర్క్యులేషన్, ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నారు. దాన్నే మనము గ్రీషమ్స్ లా అంటామండి. ఈ గ్రీషమ్స్ లా, ఈ గ్రీషమ్ ఎవరు అంటే థామస్ గ్రీషమ్ అనమాట. ఈయన మన అప్పట్లో క్వీన్, ఇంగ్లాండ్కి క్వీన్ ఎలిజబెత్ 1 గారు ఉండేవారు, ఎలిజబెత్ 1. ఈ ఎలిజబెత్ 1కి ఇతను ఫైనాన్షియల్ అడ్వైజర్ అనమాట, ఆర్థిక సలహాదారుడు. ఈ క్వీన్ ఎలిజబెత్ 1 ఏం చేసింది అంటే అప్పుడు ఆలోచించింది, ఆ టైంలో జనరల్గా నాణేలు ఉండేవి, వెండి నాణేలు, ఆ నాణేలు ఉండేవి సర్క్యులేషన్లో, అవి బాగా పాతబడిపోయినాయి, బాగా తుప్పు పట్టిపోయినాయి, ఆ రకంగా బాగా పాడైపోయినాయి నాణేలు. సో క్వీన్ ఎలిజబెత్ 1 ఏమనుకుంది అంటే సరే మనం ఒక కొత్త నూతనమైన మంచి దగదగలాడే నాణేల్ని కొత్త వదులుదాము, ఎప్పుడైతే కొత్త నాణేలను వదులుతామో మెల్లమెల్లగా ఆర్థిక వ్యవస్థలో ఆ పాత నాణేలు సర్క్యులేషన్లు చలామణిలో తగ్గిపోయి కొత్త నాణేలు మెల్లగా చలామణిలోకి వస్తాయి అని చెప్పి భావించి ఇది చేసింది. ఓ 2-3 సంవత్సరాలు అయ్యాక ఏ విధంగా మరి ఇది తయారైంది అని చూసుకుంటే ఆశ్చర్యపోయింది. ఎందుకంటే
ఆమనుకున్న దానికి ఎగ్జాక్ట్లీగా ఆపోజిట్ అయింది. ఏమైంది, ఈ కొత్త నాణేలు బాగా మంచి ఉన్న నాణేలు అనేది సర్క్యులేషన్ చలామణిలో తగ్గిపోయి బ్యాడ్ మనీ బాగా పాడైపోయినవి ఇంకా ఎక్కువ చలామణి అయిపోయినాయి అన్నమాట ఆర్థిక వ్యవస్థలో. ఆమెకు అర్థం కాలే ఎందుకు ఇట్లా అయింది అని. అప్పుడు ఆమె ఆర్థిక సలహాదారుడైన థామస్ గ్రీషమ్కి ఈ విషయాన్ని అధ్యయనం చేయమని భావిస్తే అతను చెప్పడం జరిగింది. దాన్నే గ్రీషమ్స్ లా అని చెప్తాం. ఇతను ఏం చెప్పాడు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసెంట్ సిచ్యువేషన్ చూసుకున్నా ఇది వర్కౌట్ అవుద్ది. ఇప్పుడు ఏమవుతుంది అంటే, మీరు ప్రెసెంట్ సిచ్యువేషన్ చెప్తాను మీకు ఇంకా ఈజీ కనెక్ట్ అవుతారు. ప్రెసెంట్ సిచ్యువేషన్లో నోట్లు ఉంటాయి మనకి, నోట్స్, కొన్ని నోట్స్ బాగా చిరిగిపోయి పాడైపోయినవి ఉంటాయి, కొన్ని నోట్స్ దగదగలాడే న్యూ నోట్స్ ఉంటాయి, ఫ్రెష్గా ఏటీఎం నుంచి ఇట్లా తీసిన నోట్స్. ఇప్పుడు సాధారణంగా మనం ఏం చేస్తాము, కొత్త నోట్స్ మనకు ఉన్నాయనుకోండి, అవి బాగా వాల్యూ ఉన్నట్టు మనకు బాగా అనిపిస్తాయి, కొన్నాళ్ళు ఉంచుకున్నా మనకి అవి ఫ్రెష్గా ఉంటాయి. ఇవి పాత నోట్స్ కొంచెం చిరిగిపోతున్నట్టు అట్లాగా ఉంటాయి. సో ఎప్పుడైనా మనం మార్చాలి అన్నప్పుడు, మార్చాలి అంటే ఎప్పుడైనా మనం ఏదైనా ఖర్చు చేసినప్పుడు డబ్బులు ఇవ్వాలి అన్నప్పుడు, సాధారణమైన వ్యక్తి ఒక కామన్ మ్యాన్ ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్నటువంటి డబ్బులో బాగా పాతబడిన, ఇంకా చిరిగిపోతున్నా, లేకపోతే ఆల్రెడీ చిరిగిన, ప్లాస్టర్లు తతికించిన ఆ నోట్లు ముందు ఖర్చు పెట్టడానికి చూస్తాడు అన్నమాట, ఇవ్వడానికి చూస్తాడు. సో మంచిగా ఉన్న నోట్లని వాళ్ళు దాచుకొని, ఏదైతే ఫస్ట్ బాగా లేకుండా ఉన్నాయో నోట్లని అవి అతను ఇస్తున్నాడు అన్నమాట ఆర్థిక వ్యవహారాల్లో. సో అది తీసుకున్న వ్యక్తి కూడా ఏం చేస్తాడు, తను ఏదైనా ఖర్చు చేయాలన్నప్పుడు ఫస్ట్ బాగా పాడైపోయిన నోట్స్ని, ద్రవ్యాన్ని సర్క్యులేషన్ చేస్తాడు. అలా చూసుకున్నట్లయితే మనకి ఎక్కువగా సర్క్యులేషన్ వచ్చేసరికి బ్యాడ్ నోట్సే ఎక్కువ సర్క్యులేషన్ అయిపోద్ది. బ్యాడ్ కరెన్సీ, బ్యాడ్ కరెన్సీ అంటే బాగా పాడైపోయిన కరెన్సీ అండి. గుడ్ కరెన్సీ అంటే ఫ్రెష్గా ఉన్న కొత్త కరెన్సీ అన్నమాట. మనకి మొహమ్మద్ బిన్ తుగ్లక్ కూడా ఎప్పుడైతే ఆ నాణేల్ని, సిల్వర్ నాణేల్ని వాటిని తీసేసి, గోల్డ్ నాణేల్ని తీసేసి ఈ కాపర్ నాణేలు ఈక్వల్ టు గోల్డ్ నాణేలు అని అతను చెప్పాడు అన్నమాట, ఎవరు, మొహమ్మద్ బిన్ తుగ్లక్. దాంతో ఏమైంది, ఇది బ్యాడ్ మనీ అవుతుంది ఆ సందర్భంలో, గుడ్ మనీ గోల్డ్ అవుతుంది. అప్పుడు ఏమైంది, అందరు ఎక్కడ చూసినా ఎవరింట్లో వాళ్ళు కాపర్ తయారు చేసేసుకొని గోల్డ్ మార్పిడి చేసుకొని గోల్డ్ దాచేసుకుంటున్నారు, కాపర్ బాగా చలమణి అయిపోయింది. ఒక 5 నెలల తర్వాత మొహమ్మద్ బిన్ తుగ్లక్ చూస్తే మొత్తం చలమణిలో కాపర్ ఎక్కువ ఉంది, గోల్డ్ ఎక్కడ కనబడట్లే. అంటే ఏమైంది, అక్కడ గోల్డ్ అందరూ మార్చుకొని, గోల్డ్ని ఉంచుకొని వాళ్ళ దగ్గర దాచుకొని కాపర్ని చలామణి చేసుకుంటూ వచ్చారనమాట. సో అదే గ్రీషమ్స్ లా, బ్యాడ్ మనీ డ్రైవ్స్ అవుట్ గుడ్ మనీ ఫ్రమ్ సర్క్యులేషన్ అండి. నెక్స్ట్ మోనోపొలీ, పెర్ఫెక్ట్ కాంపిటీషన్, మోనోపొలీ, ఒలిగోపొలీ అన్నారు. ఇప్పుడు మనకి ఒక ఆర్థిక వ్యవస్థ ఉందనుకోండి, ఆర్థిక వ్యవస్థలో 2 రకాలు ఉంటుంది. ఒక ఎకానమీలో అసలు కాంపిటీషనే లేకుండా ఉంటుంది, ఎటువంటి కాంపిటీషన్ ఉండదన్నమాట, పోటీ. పోటీ అంటే ఇందులో అర్థం ఏంది అంటే కొనడము అమ్మడము వాటికి సంబంధించండి. సో కాంపిటీషనే లేకపోతే దాన్ని మనం మోనోపొలీ అంటాం. ఒక ఆర్థిక వ్యవస్థలో కాంపిటీషనే లేదు అంటే అది ఒక మోనోపొలీ. మోనోపొలీ అంటే అర్థం ఏంటి, ఒక వస్తువు ఉంది, ఆ వస్తువుని కేవలం ఒక్క కంపెనీ వాళ్ళే దాన్ని ఉత్పత్తి చేస్తున్నారు, దానికి ప్రత్యామ్నాయంగా వేరే వస్తువు లేవన్నమాట, అంటే అక్కడ పోటీ లేదు. ఇంకోటి ఏంటంటే కాంపిటీషన్ ఉంది. కాంపిటీషన్ మళ్ళీ 2 రకాలు, ఒకటి పెర్ఫెక్ట్ కాంపిటీషన్, అంటే ఆ పోటీ బాగుందన్నమాట, పెర్ఫెక్ట్గా ఉందా కాంపిటీషన్, పెర్ఫెక్ట్ కాంపిటీషన్. ఇంకోటి ఇంపెర్ఫెక్ట్ కాంపిటీషన్. పెర్ఫెక్ట్ కాంపిటీషన్ అంటే పోటీ చాలా బాగుంది, అంటే ఒక వస్తువు తయారు చేయడానికి 4-5 కంపెనీలు ఉన్నాయి, ఈ 4-5 కంపెనీలు ఆ సేవలు అందిస్తున్నాయి, వస్తువులు అందిస్తున్నాయి. సో ఒకదానికంటే ఒకదానికి మంచిగా అందించాలి, ప్లస్ అట్రాక్ట్ చేయాలి కస్టమర్స్కి అని చెప్పి ధరలు బాగా పెంచకుండా సర్వీస్ బాగా ఇవ్వడానికి అందరూ ప్రయత్నిస్తుంటారు. కాబట్టి వినియోగదారుడు పట్ల మనం చూసుకున్నట్లయితే పెర్ఫెక్ట్ కాంపిటీషన్ ఉంటే అతనికి మంచి సర్వీస్ మంచి రేటుకి లభిస్తుంది, ఇది అన్నిటికన్నా బెస్ట్. కొన్నిసార్లు మనకి కాంపిటీషన్ అయితే ఉంటుంది, మోనోపొలీ ఉండదు, కాకపోతే అది ఇంపెర్ఫెక్ట్గా ఉంటుంది కాంపిటీషన్. అందులో ఇంపెర్ఫెక్ట్ కాంపిటీషన్లో మనకి ఎగ్జాంపుల్, మనకి రకాలు, మళ్ళీ ఇందులో రకాలు ఏంటంటే, ఒకటి మోనోపొలిస్టిక్ కాంపిటీషన్, మోనోపొలిస్టిక్ కాంపిటీషన్. మోనోపొలిస్టిక్ కాంపిటీషన్ అంటే ఇక్కడ చూడండి, కాంపిటీషన్ ఉంది కానీ అది మోనోపొలీగా ఉంది. అంటే ఒక అర్థము, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సందర్భం ఆలోచించుకోండి, మిల్క్ ఉంది అంటే ఎగ్జాంపుల్గా ఆలోచించుకోండి, నా ఈయన ఏబిసిడి 4 కంపెనీలు ఉన్నాయి, 4 కంపెనీలు పాలనే ఉత్పత్తి చేస్తున్నాయి, కానీ ఈ 4 కంపెనీలు రకరకాలమైన పాలలు, ఒకటేమో ఫుల్ క్రీమ్ మిల్క్, హోల్ మిల్క్ అమ్ముతుంది, ఒకటి టోన్డ్ మిల్క్ అమ్ముతుంది, ఒకటి ఓన్లీ కేవలం సెమీ టోన్డ్ మాత్రమే అమ్ముతుంది, ఒకటి డబుల్ టోన్డ్ మాత్రమే అమ్ముతుంది, ఈ రకంగా ఉంది. అంటే పాలనే ఉత్పత్తి చేస్తున్నాయి కానీ కంపెనీస్, ఒక్కొక్క కంపెనీ యొక్క ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉందో వస్తువు అది యూనీక్గా ఉంది, అది ఒక డిఫరెంట్గా ఉంది, ఒకదానితో ఒకదానికి సంబంధం లేకుండా ఉందన్నమాట అందులో వేరియేషన్స్. సో అందులో ఉన్న క్వాలిటీస్ కానీ,
అందులో ఉన్న అంశాలు యూనిక్గా ఉంది. అట్లాంటప్పుడు కూడా ఒకటే వస్తువు ఉత్పత్తి చేసినప్పటికీ కూడా వారి మధ్యన కాంపిటీషన్ అనేది పెద్దగా ఉండట్లేదు. ఎందుకంటే ఆ వస్తువుల్లో వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన వస్తువులు తయారు చేస్తున్నారు, అదే వస్తువులో ఒక్కొక్క వేరియేషన్స్ ఉన్నాయన్నమాట, డిఫరెన్సెస్. సో ఇందులో కూడా ఏమవుతుంది అంటే మనకి కాంపిటీషన్ అయితే ఉంది. ఎస్, నాలుగు కంపెనీలు పాలన ఉత్పత్తి చేస్తున్నాయి, కానీ అందులో ఎవరి రంగాల్లో వాళ్ళకి మోనోపలి అయినట్టు అయిందనమాట. దీన్నే మనం మోనోపలిస్టిక్ కాంపిటీషన్ అంటాం. నెక్స్ట్ ఒలిగోపోలి అని ఉంటుంది ఒక కాన్సెప్ట్. ఒలిగోపోలి అంటే అర్థమైంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక రంగం తీసుకోండి, ఏంటి ఆ రంగము, టెలికమ్యూనికేషన్స్ రంగం తీసుకున్నట్లయితే ఇప్పుడు మహా అయితే ఎవరు నడిపిస్తున్నారు, జియో ఎయిర్టెల్ ఈ రెండే ఉన్నాయి. అంటే ఇక్కడ కాంపిటీషన్ అయితే లేదు అని కాదు, కాంపిటీషన్ ఉంది, అది అందరి మధ్యన సమానంగా లేదు, అందుకని ఇంపర్ఫెక్ట్ నెంబర్ వన్. అయితే ఇక్కడ ఏమవుతుంది, జస్ట్ ఫ్యూ అంటే కొంతమంది చేతిలోనే ఆ కాంపిటీషన్, ఆ పోటీ అనేది లొకేట్ అయింది. ఆలిగోస్ అంటే అర్థము, ఇది ఒక లాటిన్ పదం అండి, ఆలిగోస్. ఆలిగోస్ అంటే ఫ్యూ అనమాట, కొంతమంది దగ్గరే. కాబట్టి పోటీ ఉంది, కానీ పోటీ కొంతమందిలోనే పోటీ ఉంటే దాన్ని మనము ఒలిగోపోలి అంటాము. కాబట్టి మీరు అడిగిన దానికి మోనోపోలిస్టిక్ కాంపిటీషన్, పెర్ఫెక్ట్ కాంపిటీషన్, ఒలిగోపోలి, వీటన్నిటికీ కాన్సెప్ట్ ఇదేనండి, సేమ్ థింగ్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, సుమన్ గారు అడిగారు, సార్ సత్యం కంప్యూటర్ స్కామ్ అని న్యూస్లో విన్నాను, ఏంటి సార్ ఆ స్కామ్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ సార్ అంటున్నారు. సో సత్యం స్కామ్ మీరు మీకు ఇక్కడ చెప్పడానికి బ్రీఫ్గా చెప్తాను, ఒకసారి అది అర్థం చేసుకోండి. సత్యం కంప్యూటర్స్ అంటే అసలు మన అందరిలో తెలియని వాళ్ళకి ఎవరికి ఉండదు. సత్యం కంప్యూటర్స్ హైదరాబాద్ని రూపురేఖలు మార్పిందే సత్యం కంప్యూటర్స్. హైదరాబాద్లో మాల్ కల్చర్, పబ్ కల్చర్ తీసుకొచ్చిందే సత్యం కంప్యూటర్స్. దేశంలోనే నాలుగో అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీగా ఒక తెలుగువాడు పెట్టిన, ఏర్పాటు చేసిన సంస్థ సత్యం కంప్యూటర్స్. ప్రపంచంలోనే బాగా ప్రఖ్యాతిగాంచి న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా అంటే లిస్టింగ్ చేయబడినటువంటి ఒక తెలుగువాడి సంస్థ సత్యం కంప్యూటర్స్. మొత్తం అంటే హైదరాబాద్ డెవలప్ చేసింది ఆ ప్రభుత్వం, లేకపోతే ఈ ప్రభుత్వం, లేకపోతే ఆ వ్యక్తి ఈ వ్యక్తి ఇది అది అంటారు, కానీ వాస్తవంగా చెప్పుకోవాలంటే హైదరాబాద్ డెవలప్ అవ్వడానికి ఫండమెంటల్ పాత్ర పోషించింది సత్యం కంప్యూటర్స్ అండి. అట్లాంటి సత్యం కంప్యూటర్స్ అసలు ఎప్పుడు ఏర్పడింది, ఇదేంటి దాని కథ అంటే 1987 జూన్ 24 రామలింగరాజు మరియు అతని సోదరుడు రామరాజు, అతని అన్న రామరాజు ఇద్దరు కలిసి సత్యం కంప్యూటర్స్ అనే సాఫ్ట్వేర్ కంపెనీని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినప్పుడు కేవలం 20 మంది ఎంప్లాయీస్ మాత్రమే ఉన్నారన్నమాట. 20 మంది ఉద్యోగులతోనే ఒక చిన్న ఆఫీస్గా ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత మెల్లమెల్లగా సత్యం కంప్యూటర్స్ 1987లో ఏర్పాటు చేశాక పెరుగుతూ వీళ్ళకి, వీళ్ళ దశ ఎప్పుడు తిరిగింది అంటే 1991లో ఎల్పిజి రిఫార్మ్స్ తీసుకొచ్చారనమాట. అంటే మన ఆర్థిక వ్యవస్థని ఓపెన్ చేశారు, ప్రపంచంలో ఎవరన్నా సరే మన దగ్గరకు వచ్చి పెట్టుబడులు పెట్టచ్చు అట్లాంటివి. మన ఆర్థిక వ్యవస్థను ఎప్పుడైతే ఓపెన్ చేశారో, సాఫ్ట్వేర్కి ఓపెన్ చేస్తే ఛాన్స్ స్కోప్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ వీళ్ళ దశ తిరిగిందనమాట. ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళ దశ తిరిగిందో, ఇది ఒక ప్రైవేట్ కంపెనీగా ఉంది. దాంతో 1992లో ఫస్ట్ టైం వీళ్ళు ఐపీఓకి వెళ్ళారు. ఐపీఓ అంటే ప్రజల దగ్గర నుంచి షేర్లు తీసుకొని కంపెనీని ఎక్స్పాండ్ చేయడం. అంటే ఒక ప్రైవేట్ కంపెనీ, కాస్త ఇది ఒక షేర్ మార్కెట్లో లిస్టింగ్ అయిన కంపెనీ, పబ్లిక్ కంపెనీ, పబ్లిక్ నుంచి డబ్బులు సేకరించి ఏర్పడినటువంటి కంపెనీగా మారింది. ఇన్ఫోసిస్ కన్నా ముందే అండి, ఇన్ఫోసిస్ 1993లో వెళ్ళింది ఐపీఓకి, కానీ ఇన్ఫోసిస్ కన్నా ముందే, ఒక సంవత్సరం ముందే ఐపీఓకి వెళ్ళింది అనమాట సత్యం. అంత రేంజ్లో ఉండేది సత్యం. ఇది ఇలా ఉంటుండగా సత్యం ఇంకా బాగా ఎదిగింది. జనరల్ ఎలక్ట్రిక్, జనరల్ మోటార్స్ అటువంటి పెద్ద అంతర్జాతీయ సంస్థలు అవుట్సోర్సింగ్ సత్యం చేజెక్కించుకుంది. దాని తర్వాత మనకి దాదాపుగా అంటే సత్యం బాగా పాపులర్ అయిందండి తక్కువ టైంలో. ఫండమెంటల్ పాయింట్స్ రెండు అనమాట. ఏంది అంటే 24 అవర్స్ కస్టమర్ సర్వీస్ ఉండేది, క్లయింట్ సర్వీస్ ఉండేది. అంటే 24 అవర్స్లో ఏ టైంలో క్లయింట్ ఫోన్ చేసినా వెంటనే సత్వర రెస్పాన్స్ ఉండేటట్టు చూసుకున్నారు. నెంబర్ 2 ఏంటంటే క్లయింట్స్ ఇచ్చిన డెడ్ లైన్, క్లయింట్స్ ఇచ్చిన టైం లైన్ మాత్రం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళు ఫాలో అయ్యేవారనమాట. దాంతో ఒక క్రెడిబిలిటీ అనేది ఏర్పడింది. సత్యం కంప్యూటర్స్ అంటే బ్రాండ్, ఒక బ్రాండ్ ఏర్పడింది. చెప్పారు అంటే వాళ్ళ టైంకి ఇస్తారని ఇస్తారు, అందులో డౌట్ లేదు. 24 అవర్స్ క్లయింట్ రెస్పాన్స్ ఉంటుంది, ఏం ప్రాబ్లం ఉన్నా వెంటనే చూసుకుంటుంది సత్యం కంప్యూటర్స్. అట్లాగ ఒక బ్రాండ్ వాల్యూ అయితే పడింది. 1999కి వచ్చేసరికి సత్యం కంప్యూటర్స్ అంతర్జాతీయంగా బాగా డెవలప్ అయ్యి న్యూయార్క్లో కూడా స్టాక్ ఎక్స్చేంజ్, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా లిస్టింగ్ జరిగిందనమాట. ఆల్రెడీ మనం ఎపిసోడ్ 1లో చూసుకున్నాం, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఫారిన్ మార్కెట్లో, ఫారిన్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఒక ఇండియన్ కంపెనీ లిస్ట్ అవ్వాలి అంటే ADRs అంటామన్నమాట, అమెరికన్ డిపాజిటరీ రైట్. అమెరికాలో లిస్ట్ అవ్వాలి అంటే అమెరికన్ డిపాజిటరీ రిసీప్ట్స్ అంటాం. దాని ద్వారా ఫారిన్ స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా ఒక ఇండియన్ కంపెనీ అనేది ట్రేడింగ్ చేసుకోవచ్చు. ADR గురించి ఎవరన్నా చూడకపోతే ఎపిసోడ్ 1లో చూడండి, అక్కడ ఈ పాయింట్ చెప్పాను. సో ఈ విధంగా మనకి
ADRs ఇష్యూ చేయడం జరిగింది. అంటే న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లో కూడా సత్యం కంప్యూటర్స్ లిస్ట్ అయింది, అక్కడ వాళ్ళు కూడా దాంట్లో ట్రేడింగ్ చేసుకోవచ్చు అన్నమాట. కంపెనీ ఇంకా వెనక్కి ఎప్పుడు వెనక్కి చూడలేదు, ముందుకు పై పైకి వెళ్ళిపోతూనే ఉంది కంపెనీ. ప్రాఫిట్లు కూడా 2001 నుంచి 2007 వరకు చూసుకున్నట్లయితే కంపెనీ యొక్క లాభాలు ప్రాఫిట్స్ వెళ్తూనే ఉన్నాయన్నమాట పైకి. 100 కోట్లు ఉండేది, 2003కి 100 కోట్లు వచ్చేసింది. ఇంకా 2007లోనే మన కంపెనీ దాదాపుగా 200 కోట్ల టర్నోవర్, అప్పటి రోజుల్లో 200 కోట్ల టర్నోవర్ అంటే లాభం ఉన్న కంపెనీ అంటే చాలా ఎక్కువ అండి, చాలా పెద్ద కంపెనీ అన్నట్టు. 2007లో బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు ఎవరికి వచ్చింది అంటే సత్యం రామలింగరాజుకు వచ్చింది 2007లో. ఇంకా 2007లోనే అప్పట్లో ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అంటామండి. ఆ 500 ఆ ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో దాదాపుగా 183 కంపెనీస్ వాళ్ళ యొక్క సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్, వాళ్ళ యొక్క అవుట్సోర్సింగ్ ఆ యొక్క పనులన్నీ సత్యంకే వాళ్ళు ఇచ్చారనమాట అవుట్సోర్సింగ్. అంటే సత్యం అంత బ్రాండ్ పెరిగింది, దాదాపుగా టాప్ 500లో ఉంటున్న కంపెనీస్ యొక్క అవసరాలని తీర్చేదనమాట సత్యం, అంత బ్రాండ్ వాల్యూ వెళ్ళింది. 2000లో సత్యంకి 600 కంటే ఎక్కువ క్లయింట్స్ ఉన్నారనమాట. అంటే ఒక చాలా అచీవ్మెంట్ అది, మోర్ దెన్ 600 క్లయింట్స్ ఇంటర్నేషనల్గా సత్యం కంప్యూటర్స్కి ఉన్నారు. గ్రాఫ్ సత్యంది పెరుగుతూనే వెళ్తుందనమాట. ఇదంతా ఒక కథ, ఇట్లా ఉంచండి ఈ కథ, ఇది బయటికి తెలిసిన కథ. దీనికి ప్యారలల్గా మన సత్యం ఇంకోటి చేశాడు, అది నేను ఇప్పుడు మీకు చెప్తున్నా. దీనికి ప్యారలల్గా మన సత్యం చేసింది ఏంది అంటే, May 6, 1988లో సత్యమే మేటాస్ ఇన్ఫ్రా అనే ఒక కంపెనీని ఏర్పాటు చేశాడు. ఇది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అనమాట, అంటే బ్రిడ్జ్లు, రోడ్లు, బిల్డింగ్లు కట్టే ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. 2005 May 13 మేటాస్ ప్రాపర్టీస్, మేటాస్ తిరిగేస్తే సత్యం, మేటాస్ ప్రాపర్టీస్ అనే సంస్థని కూడా ఈ రామలింగరాజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మేటాస్ ప్రాపర్టీస్ అంటే రియల్ ఎస్టేట్ కంపెనీ అండి, ఇది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ. అంటే స్థలాలని కొని రేటు పెరిగిన తర్వాత అమ్మడం అనమాట, రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ కంపెనీ ఇది. 2001 నుంచి మనకు తెలుసు 2007 ఈ కాలంలో ప్రపంచం మొత్తం ఆర్థిక వ్యవస్థ మంచి భూమిలో ఉండేది, రైజింగ్. ఇండియాలో కూడా బీభత్సమైన భూమి అనమాట ఆ టైంలో. సో ఈ ఇది గ్రహించాడు సత్యం, ఈ రామలింగరాజు ఇది గ్రహించి ఏం చేశాడంటే, ఈ టైంలో ఎక్కువ స్థలాలు కొని హైదరాబాద్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో బెంగళూరు అట్లాగా స్థలాలు ఎక్కువ, అంటే అతనికి అర్థమైంది బాగా భూమి ఉంటుంది, బాగా పెరుగుతాయి రేట్లో. అందుకనే 2001, 2005 వరకు చూసుకున్నట్లయితే స్థలాలు చాలా తక్కువ రేట్లో ఉండేవండి. అది గ్రహించాడు ముందే సత్యం రామలింగరాజు పెరుగుతాయని చెప్పి. అతనేం చేశాడంటే బీభత్సంగా కొనాలి స్థలాలు, ఒక 5-6 ఏళ్ళు అయ్యాక అవి బాగా ఘోరంగా పెరుగుతాయి, అప్పుడు అవి అమ్మేద్దాము అని చెప్పి భావించాడు. మరి బీభత్సంగా స్థలాలు చుట్టూ కొనేద్దాము అంటే కావాల్సింది ఏంటి, డబ్బులు అనమాట. అయితే ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే అతని దగ్గర అంత లేవు అప్పుడు ఆ డబ్బులు. అప్పుడు సత్యం రామలింగరాజుకు ఒక క్రేజీ ఐడియా వచ్చింది. ఆ క్రేజీ ఐడియా ఏంది అంటే, ఇప్పుడు అతనికి సత్యం కంప్యూటర్స్ ఉంది కదా, ఆ సత్యం కంప్యూటర్స్ యొక్క షేర్స్ ఉంటుంది కదా, సత్యం రామలింగరాజుకు ఒక 30% షేర్స్ ఉన్నాయనుకోండి సత్యం కంపెనీలో. ఆ 30% షేర్స్ అంటే దాని వాల్యూ ఒక 30 లక్షలు అనుకోండి ఎగ్జాంపుల్గా. ఇప్పుడు సత్యం ఏమనుకున్నాడంటే, ఒకవేళ గనక నా కంపెనీ లెక్కల్లో తప్పుడు లెక్కలు చూపించి నా కంపెనీ పెర్ఫార్మెన్స్ పీక్స్లో ఉంది, నా కంపెనీకి లాభం ఒక 15 కోట్లు వస్తే నేను ఒక 700 కోట్లు కంపెనీ నా లాభం వస్తుంది అని చెప్తాను, లెక్కలు మార్చు లెక్కలు తర్జనమర్జన చేసి మార్చి, నా కంపెనీ యొక్క క్లయింట్స్ ఇంత ఉన్నాయి, నా కంపెనీ యొక్క రెవెన్యూ ఇంత ఉంది, అట్లాగా అన్ని లెక్కలు నేను మారుస్తే ప్రజలు ఏమనుకుంటారు, అబ్బా సత్యం అసలు ఘోరంగా ఉంది కదా అని చెప్పి సత్యం యొక్క షేర్స్ని కొనడానికి విపరీతంగా ఎగబడతారు. ఎప్పుడైతే షేర్స్కి అంత డిమాండ్ పెరుగుతుందో ఆటోమేటిక్గా షేర్స్ వాల్యూ పెరుగుద్ది. కాబట్టి 30% సత్యంకు ఉంది, అది 30 లక్షలు ఉన్నది, కాస్త షేర్ల వాల్యూ ఒక 100 రెట్లు పెరిగింది అనుకోండి, అదే అతనికి ఒక 30 కోట్లు అవుతుంది అనమాట. ఈ రకంగా ఆలోచించి సత్యం ఏమనుకున్నాడంటే, తప్పుడు లెక్కలు ప్రచురిద్దాము, దాంతో ప్రజలు విపరీతంగా షేర్లు కొనడానికి డిమాండ్ చూపుతారు, దాంతో షేర్లు ఒక్కసారిగా రేజ్ అవుతాయి, తద్వారా నా షేర్లు నాకు ఈ కంపెనీలో ఉన్న షేర్ల వాల్యూ బాగా పెరుగుద్ది, బాగా పెరిగిన టైంలో నేను ఆ షేర్లు దాదాపుగా అమ్మేస్తే నాకు బీభత్సంగా డబ్బు వస్తుంది, ఆ డబ్బుతో నేను ఏం చేస్తానంటే రియల్ ఎస్టేట్ పెడతాను, చుట్టూ స్థలాలు కొని పడేస్తాను, ఒక 3-4 ఏళ్ళు ఉంచుతాను, ఆ స్థలాలు బాగా పెరుగుతాయి, అప్పుడు ఆ స్థలాలు నన్ను అమ్మేస్తాను,
నాకు విపరీతమైన లాభం వస్తుంది ఈ మధ్యలో, మళ్ళీ తిరిగి వచ్చిన డబ్బుతో మళ్ళీ కావాలంటే ఈ సత్యం షేర్స్ని కొనుక్కుంటాను అని ప్లాన్ వేసాడు. ప్లాన్ వేస్తే అంతా బాగుంది, వీవత్సంగా ఇట్లా తప్పుడు లెక్కలు చూపించాడు, అన్ని తప్పుడు లెక్కలు, దాదాపుగా 1000 రెట్లు పెంచేసాడు అనమాట లాభాలు అన్నీ. జనాలు పిచ్చోళ్ళలాగా ఎగబడి కొనేసేవారు. ఇదన్నీ ఇట్లా ఉంటుంటే షేర్ వాల్యూ ఒక్కసారి 500 రెట్లు దాకా దాదాపుగా పెరిగిపోయింది సత్యం షేర్ వాల్యూ. దాంతో సత్యం రామలింగరాజు అనుకున్న విధంగానే అతని యొక్క వాటా ధర బాగా పెరిగిపోవడంతో అమ్మివేయడం స్టార్ట్ చేశాడు. అప్పట్లోనే కొంతమంది ప్రజలకు వచ్చింది, అరే సత్యం ఇంత లాభాల్లో ఉన్నప్పుడు ఇతనేందయ్యా అమ్ముకుంటున్నాడు అని చెప్పి, పిచ్చోడ ఏంది అని చెప్పి అప్పుడే కొంతమందికి అయితే కొంత డౌట్ వచ్చింది. కాకపోతే ఇతనైతే అమ్మి అంత రియల్ ఎస్టేట్లో పెట్టాడు, అతనికి పెద్ద దెబ్బ ఎక్కడ పడింది అంటే. అందుకనే అండి ఈ పాయింట్ నేను ఎందుకు చెప్తున్నా అంటే, షేర్ మార్కెట్ ఎప్పుడు మనకి కనబడేదే కాదనమాట. ఇవన్నీ చూడండి, ఆ టైంలో సత్యంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు దాదాపుగా 544 ఉన్నది షేర్ వాల్యూ, ఒక షేర్ వాల్యూ, అది కేవలం 46 రూపాయలకు పడిపోయింది ఒక్కసారిగా. అంటే దివాలా పడిపోయింది, అక్కడ ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బుని సత్యంలో షేర్లు పెట్టుకున్నాను దివాలా తీసేశారనమాట అప్పుడులో. అందుకనే నేను ఈ మధ్యన చూస్తున్న చాలా ఛానల్స్, అంటే చాలా మంచి ఎస్టాబ్లిష్డ్ ఛానల్స్ అండి, బాగా పాపులర్, వాళ్ళు కూడా షేర్లో పెట్టండి, డీమ్యాట్ అకౌంట్ చేసుకోండి, కింద లింక్స్ ఇస్తున్నాము, ఆ విధంగా ప్రచారం చేస్తున్నారు. అది తప్పది, ఎందుకంటే కింద వాళ్ళు డీమ్యాట్ లింక్ ఇస్తున్నారు అంటే వాళ్ళు ఏదో సేవ చేద్దామని కాదండి. ఆ డీమ్యాట్ లింక్ మనం క్లిక్ చేసి ఓపెన్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే వాళ్ళకి ఒక 500 రూపీస్ ఎంతో వౌచర్, ఏదో షాపింగ్ వౌచర్ లేకపోతే డబ్బు ఆ కంపెనీ ఇస్తుంది వాళ్ళకి. ఆల్రెడీ మంచిగా ఎస్టాబ్లిష్డ్ ఛానల్స్, వాళ్ళకి కావాల్సినంత డబ్బు ఎంతో కొంత బాగానే వస్తుంది, అంటే మరీ అంత ఆశపడక్కర్లేదు, బాగానే వస్తుంది డబ్బు నెలకైతే. అంటే ప్రజలకి హాఫ్ నాలెడ్జ్ ఇచ్చి హాఫ్ ఇన్ఫర్మేషనే ఇచ్చి డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి, చేసుకోవచ్చు, ట్రేడింగ్ సంపాదించవచ్చు రోజుకింత అనడం అది చాలా తప్ప, అంత ఈజీ అయితే కాదండి. అది 100లో 96 కోల్పోతారండి షేర్ మార్కెట్లో. ఆ రిమైనింగ్ 4 ఉన్నారు కదా, ఆ 4 మెంబర్స్కి ఏంటంటే 96 కోల్పోయిన డబ్బులు వాళ్ళకి వెళ్తుంది అనమాట. సో అదే గ్యాంబ్లింగ్, అదంతా సింపుల్. అందుకనే అంటే బాగా ఎస్టాబ్లిష్ ఉన్న ఛానల్స్ అంత చేయక్కర్లేదంట, అంత మనీ కోసం ఆ విధంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉండదని నా ఫీలింగ్. ఓకే, అయితే ఈ విధంగా మనకు ఒక్కసారి కుప్పకూలిపోయింది సత్యం. ఒక్కసారి 2008 ఇదంతా ఏమైందంటే, ఇతను అనుకున్నట్టే బాగా పెరిగిందండి, బాగా పెరిగినాయి షేర్ వాల్యూ అయితే. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే 2008 వచ్చింది. ఈ 2008లో ఏమైందంటే గ్లోబల్ క్రైసిస్ వచ్చింది, అంటే ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం వచ్చింది, దాని ప్రభావం ఇండియా పైన కూడా పడింది. దెబ్బకి స్థలాల రేట్లు ఒక్కసారి మొత్తం డిమాండ్ పడిపోయింది, రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది అనమాట. దాంతో ఇతను ఏమనుకున్నాడు, ఇతను ఉంచుకున్నాడు స్థలాలు, బాగా పెరిగిన తర్వాత అమ్ముకుందామని. స్థలాలంతా మిగిలిపోయినాయి, కొనేవాడు ఎవడు లేడు, బాగా తగ్గిపోయింది వాల్యూ. మరి ఈ రకమైన పరిస్థితుల్లో అతనికి ఏం చేయాలో అర్థమవ్వలేదు. అతను ఏం ప్లాన్ చేశాడంటే, ఈ మేటాస్ ఇన్ఫ్రా అనేది బాగా నష్టాల్లో ఉంది, దాన్ని సత్యం కొనుక్కుందాము అని చెప్పి ప్లాన్ చేశాడు. కానీ సత్యంలో ఉన్న షేర్ హోల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఒప్పుకోలే అనమాట ఆ బోర్డు మీటింగ్లో. దాంతో అతనికి ఏం చేయాలో అర్థమవ్వక ఇంకా సెబీకి, తన సత్యం కంప్యూటర్స్లో పనిచేస్తున్న ఉద్యోగాలకు ఒక మెయిల్ పెట్టాడు రామలింగరాజు, నేను ఈ రకంగా అంత తప్పులు చేశాను, తప్పుడు లెక్కలు ఇచ్చాను, బీభత్సంగా పెంచేశాను, చాలా పెద్ద తప్పు చేశాను అని చెప్పి మెయిల్ పంపాడు. వెంటనే దెబ్బకి షాక్ అనమాట, ప్రపంచం మొత్తం కుదేలు అయిపోయింది, ప్రపంచం మొత్తం మీద పడింది అనమాట ఈ ఎఫెక్ట్. దెబ్బకి 544 రూపాయలు ఉన్న షేర్ వాల్యూ 46 రూపాయలకు పడిపోయింది అప్పుడు ఇమీడియట్గా అతను మెయిల్ అప్ ఇచ్చిన రోజే. దాంతో మనకి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, లోకల్ పోలీస్, సిఐడి వాళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యి సత్యం రామలింగరాజును అరెస్ట్ చేయడం జరిగింది. అంతా అయిందనమాట కథ. సో సింపుల్గా చెప్పాలంటే సత్యం స్కామ్ ఏంటి అంటే, సత్యం ఏమో ఒక కంపెనీ, అది షేర్ హోల్డర్ షేర్ మార్కెట్లో పెట్టాడు, ఆ షేర్ల్ని పెరగడం కోసం తప్పుడు లెక్కలు ప్రచురించాడు, తప్పుడు లెక్కలు చూసి నమ్మి ప్రజలు బాగా ఆ షేర్లపైన పెట్టుబడులు పెడితే ఆ షేర్ డిమాండ్ పెరిగి అతనికి బాగా డబ్బులు వచ్చినాయి. బాగా షేర్ వాల్యూ పెరిగినప్పుడు అతను షేర్లు నమ్మేసుకున్నాడు. అయితే అతను ఏమనుకున్నాడంటే, వచ్చిన డబ్బుతో స్థలాలు కొని స్థలాలు బాగా పెరిగాక అమ్ముకున్నాక మళ్ళీ దీన్ని సరిదిద్దాం అనుకున్నాడు. కానీ 2008 మాంద్యం బాగా దెబ్బ కొట్టింది, దాంతో ఇతను బండారం బయటపడింది అనమాట. ఇది సత్యం స్కామ్. నెక్స్ట్ సార్ ఇంగ్లీష్ వొకాబులరీ గురించి చెప్పండి అంటున్నారు రాఖీ గారు. ఎస్ అండి, ఈరోజు నుంచి మనము ఇంగ్లీష్ డైలీ వొకాబులరీ సిరీస్ని స్టార్ట్ చేసాము. సో ఖచ్చితంగా అందరూ ప్లేలిస్ట్లో చూడండి, మనం డిఫరెంట్ ప్లేలిస్ట్స్ అయితే చూస్తున్నాము. గవర్నమెంట్ స్కీమ్స్ అనే ఒక ప్లేలిస్ట్ ఉంది, డైలీ వొకాబులరీ సిరీస్ అనే ఒక ప్లేలిస్ట్ ఉంది, గెట్ ఆన్సర్స్ అనే ఒక ప్లేలిస్ట్ ఉంది, టాపర్ స్టాక్ అనే ఒక ప్లేలిస్ట్ ఉంది. ఇవన్నీ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. ఓన్లీ థింగ్ ఏంటంటే, మీరు యూస్ఫుల్ అవుతాయి అని ఖచ్చితంగా రకరకాల విషయాలు తెలుసుకుంటారు, యూస్ఫుల్ అవుతుందనే ఒక కేవలం ఆ ఉద్దేశంతోనే ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ యూటిలైజ్ చేసుకోండి.
ఇంగ్లీష్ వొకాబులరీ గురించి ఖచ్చితంగా డైలీ వొకాబులరీ డైలీ చూసేసేయండి. అది మోస్ట్లీ 5 మినిట్స్ అట్లా ఉంటుందంటే షార్ట్ వీడియో, ఫాస్ట్గా చూసేసేయండి. పొద్దున్న అది ఒక ఎంటర్టైన్మెంట్ లాగా, ఒక టైంపాస్ లాగా చూసేసేయండి అది. నెక్స్ట్ అర్హాన్ గారు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే నోట్స్ మేకింగ్ కంపల్సరీ చేసుకోవాలా సార్? అంటే అబ్సల్యూట్లీ చేసుకోవాలండి నోట్స్ మేకింగ్, అందులో డౌటే లేదు. మీరు ఎంప్లాయ్ అంటున్నారు, టైం కుదరట్లేదు అంటున్నారు, కానీ మీరు నోట్స్ మేకింగ్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలండి. ఎందుకంటే మీరు ఇప్పుడు చదివినప్పుడు మీకు బాగానే అనిపిస్తుంది, కానీ ఒక వారం 10 రోజులు అయ్యాక దాన్ని గుర్తుండదు అనమాట, మనకి మర్చిపోతుంటాం. అదే మీరు నోట్స్ చేసుకుంటే ఖచ్చితంగా, మీరు రివైజ్ చేసుకున్నారనుకోండి 2-3 సార్లు, ఖచ్చితంగా గుర్తుంటుంది, రివిజన్కి పనికొస్తుంది నోట్స్. అయితే నోట్స్ చేసుకోవడం అంటే కొంతమంది ఉంటారు న్యూస్ ఆర్టికల్ ఇంత చదివితే దానికి నోట్స్ ఇంత చేస్తారనమాట, లేకపోతే కొంతమంది ఉంటారు ఇంత న్యూస్ ఆర్టికల్ చేస్తే అక్షరం కూడా పొల్లు పోకుండా అదే మళ్ళీ రాస్తారు, దానికి ఎందుకంటే మళ్ళీ రాయక్కర్లే. అట్లా కాదు నోట్స్ మేకింగ్ అంటే, నోట్స్ మేకింగ్ అంటే ఇంత ఆర్టికల్ చూస్తే ఒక 2 పదాల్లో మీరు మొత్తం రాసేటట్టు చూసుకోవాలి. మొత్తం ఒక రోజు న్యూస్ పేపర్లో మీరు 2 సైడ్స్ అంటే 1 కంప్లీట్ పేజ్ 2 సైడ్స్ వచ్చేలా రాసుకోండి అంతే. సో 2 సైడ్స్ వచ్చేటట్టు ఆ రకంగా నోట్స్ చేసుకోండి, కన్సైజ్గా తక్కువగా చేసుకోండి, ఇంపార్టెంట్ చేసుకోండి, రివిజన్ చేసుకోండి. నోట్స్ చేసుకోవడం అయితే కంపల్సరీ ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ సుబ్బు గారు అడిగారు, మళ్ళీ శ్యామ్ నగోతి గారు అడిగిన ప్రశ్న, అసలు ఈ డాలర్కి రూపీకి ఏంటి సార్ ఆ సంబంధము? చాలాసార్లు వింటుంటాము డాలర్ తగ్గుతుందంటారు, పెరుగుతుందంటారు, అసలు ఏంటి ఆ రెండింటి మధ్యన మనకి లింక్ అన్నట్టు అడుగుతున్నారు. ఇది ఇద్దరు అడిగారు ఆ ప్రశ్న. సో దాని గురించి మనం చూసుకున్నట్లయితే మనకి భారతదేశానికి స్వాతంత్రం 1947 వచ్చేసరికి 1 డాలర్ వాల్యూ 1 రూపాయి ఉండేదండి. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పట్లో మనకి ఆర్థిక పరిస్థితి, సామాజిక పరిస్థితి అంతా చాలా బ్యాడ్గా ఉండేదన్నమాట. అందుకని చెప్పి మనం ఏం చేసామంటే కావాల్సుకునే మన రూపాయి వాల్యూని తగ్గించుకున్నాం. రూపాయి వాల్యూని తగ్గించుకుంటే ఏమొస్తుంది అనేది నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు ఫారిన్ వాళ్ళు ఉన్నారు, ఫారిన్ వాళ్ళు మన దేశంలో పెట్టుబడి పెట్టాలి. మన దేశంలో వాళ్ళు పెట్టుబడి పెట్టాలి అన్నప్పుడు 1 డాలర్ = 1 రూపీ ఉందనుకోండి, వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపరు. అదే ఒకవేళ 1 డాలర్ = 4 రూపీస్ అని ఉందనుకోండి, అప్పుడు వాళ్ళు ఏమంటారు, వాళ్ళు 1 డాలర్ పట్టుకొస్తే ముందు 1 రూపాయి విలువ ఉన్న వస్తువులే భారతదేశంలో వాళ్ళకి లభించేవి, కానీ వాళ్ళు ఇప్పుడు మనం వాల్యూని తగ్గించిన తర్వాత వాళ్ళు 1 డాలర్తో వస్తే మనకి ఇక్కడ ఇప్పుడు 4 రూపాయల విలువ గల వస్తువులు వస్తున్నాయి వాళ్ళకి. కాబట్టి వాల్యూ తక్కువ ఉంటే విదేశీయులు మన భారతదేశానికి రావడానికి మక్కువ చూపుతారు, పెట్టుబడులు పెడతారు. ఇదే కారణం వల్ల మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన ఆర్థిక పరిస్థితి దృష్ట్యా, సామాజిక దృష్ట్యా డబ్బులు అవసరం ఉన్నాయి, విదేశీ పెట్టుబడులు కావాలి అని చెప్పి మనము 1 డాలర్ని తగ్గించుకున్నామండి, డీవాల్యూ చేసుకున్నాం అనమాట. దీనికి తోడు మనకి ఏంది అంటే 1951 పంచవర్ష ప్రణాళికలు తీసుకొచ్చాం, దానికి చాలా డబ్బు అవసరం, అందుకని కూడా మనము డాలర్ = రూపాయి వాల్యూని తగ్గించుకున్నాం. ఎప్పుడైతే మనం డాలర్ వాల్యూ రూపాయికి తగ్గించుకుంటామో అప్పుడు ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. సో మనం ఏం చేసాము, ఈ డాలర్ ఎక్స్చేంజ్ రేట్ ఉంటుంది కదా, అంటే డాలర్కి రూపాయికి, అది 2 రకాలు ఉంటుంది మనకి. ఒకటేమో ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్, అంటే ఇది మనం బ్రీఫ్గానే మనం చెప్పుకొని వెళ్తామండి, ఇది అంటే మనకి రెగ్యులర్ క్లాస్లాగా కాదు కాబట్టి మీ క్వశ్చన్ సాల్వ్ చేయడం కాబట్టి బ్రీఫ్. ఒకవేళ ఇది మీకు బాగా ఇంపార్టెంట్, దీన్ని కంప్లీట్గా చేయాలంటే మనం సబ్స్క్రైబర్స్ డిమాండెడ్ టాపిక్ అని తీసుకొని ఓన్లీ దీని టాపిక్ని 1/2 అవర్ సపరేట్గా డీల్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ అర్థం చేసుకోండి, బ్రీఫ్గానే వెళ్ళడం జరుగుతుంటుంది. ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ సిస్టమ్ అని ఉంటుంది. నెక్స్ట్ ఫ్లెక్సిబుల్ ఎక్స్చేంజ్ సిస్టమ్ అని ఉంటుంది. 2 పద్ధతులు ఉంటాయన్నమాట మనకి ఈ ఎక్స్చేంజ్ సిస్టంలో. ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ సిస్టమ్లు అంటే ఏంటంటే 1 డాలర్ వాల్యూ రూపాయికి ఎంత అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది, అది ఫిక్స్డ్గా ఉంటుంది. ప్రభుత్వం ఏం చేసింది అంటే 1 డాలర్ = 4.79 రూపీస్ అని ఫస్ట్లో ఫిక్స్ చేసింది. దాని తర్వాత మనకి 1962, 1965 ఆ టైంలో మనకి యుద్ధాలు వస్తాయి. యుద్ధాల్లో మనము చాలా డబ్బులు మన దగ్గర ఉన్నవి ఈ మిసైల్స్ అవి కొనడానికి మనం వాడుకున్నాము, వార్ ఎక్విప్మెంట్. దాంతో మన తీవ్రంగా మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది, మనకు బాగా డబ్బు అవసరం, మరి విదేశీ పెట్టుబడులు రావాలి, అందుకని చెప్పి మనం తగ్గించామన్నమాట. 1 రూపాయి అంటే 7.5 రూపాయలు అన్నట్టు తగ్గించాము. మళ్ళీ మనం ఏం చేసామంటే అప్పటి వరకు పౌండ్ డాలర్ 2 ఉండేదండి, అంటే మన ఎక్స్చేంజ్గా, అంటే మన భారతదేశం నుంచి ఎవరన్నా మన భారతీయులు విదేశాలకు ఏమన్నా కొనుగోలు చేస్తే డాలర్లో ఇవ్వచ్చు, పౌండ్లో ఇవ్వచ్చు. అట్లాగనే విదేశీయులు కూడా మన భారతదేశంలో ఏదైనా పెట్టుబడులు పెట్టాలి, లేకపోతే ఇక్కడ వస్తువులు ఏమైనా కొనాలి అంటే వాళ్ళు డాలర్లు ఇవ్వచ్చు, పౌండ్ అన్నా ఇవ్వచ్చు అనమాట అప్పటి వరకు 65-70 వరకు. కాకపోతే మనం పౌండ్ని కంప్లీట్గా తీసేసాం, ఇందిరాగాంధీ వచ్చాక పౌండ్ని తీసేసింది కంప్లీట్గా, ఓన్లీ డాలరే అనమాట. ఎప్పుడైతే పౌండ్ తీసి ఓన్లీ డాలర్ మీదే మనం పెట్టామో డాలర్ వాల్యూ ఇంకా పెరిగింది, డాలర్ డిమాండ్ బాగా పెరిగింది. దాంతో మనం మళ్ళీ డీవాల్యూ చేసాం, ఎంతకి 8.39కి తీసుకొచ్చాం, 1 డాలర్ = 8.39 రూపీస్. అట్లాగా మనకి కాలానుగుణంగా పెంచుతూ 1 డాలర్ = 12 రూపీస్ అయింది.
ఇట్లా ఉంటుండగా 1991లో తీవ్ర ఆర్థిక మాంద్యం అనేది వచ్చింది. ఆర్థిక మాంద్యాన్ని తీయడం కోసం ఈ ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ పెడితే నడవట్లేదు అని చెప్పి ఫ్లెక్సిబుల్ ఎక్స్చేంజ్ రేట్ పెట్టాం. దీంట్లో భాగంగా మార్కెటే డిసైడ్ చేస్తుంది అనమాట ఎంత ఉంటుంది ఎక్స్చేంజ్ రేట్ అనేది. మార్కెటే నిర్ణయిస్తుంది, ప్రభుత్వం ఒకటి ఫిక్స్డ్గా ఎంత ఉంటుంది అని చెప్పడం కాదు, మార్కెటే నిర్ణయిస్తుంది. మార్కెట్ ఏ విధంగా నిర్ణయిస్తుంది సార్ డాలర్కి రూపీకి అంటే, సింపుల్ అండి. ఒక దేశం ఉంది, ఆ దేశం నుంచి ఏదైనా వస్తువులు మనం పంపితే దాన్ని మనము ఎక్స్పోర్ట్స్ అంటాము. ఒక దేశానికి ఇంకో దేశం నుంచి ఏదైనా మనం తెచ్చుకుంటే వాటిని మనం ఇంపోర్ట్స్ అంటాం. ఇప్పుడు మనం మన దేశంలో ఉన్న వస్తువుని బయటకు పంపుతున్నాం అనుకోండి, బయట దేశం వాళ్ళు మనకి ఆ వస్తువు కొనుక్కొని డబ్బులు ఇస్తారు మనకి. ఇక్కడ మనకి డాలర్స్ వస్తాయి, ఇన్కమింగ్ ఎక్స్పోర్ట్ చేస్తే మన జోబులోకి డాలర్స్ వస్తాయి. మనం ఏదైనా వస్తువులు తెచ్చుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా డబ్బులు కట్టాలి, ఆ డబ్బులు మనం డాలర్స్లో చెల్లిస్తాము. సో ఏదైనా వస్తువుని మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నాము అంటే మన జోబు నుంచి డాలర్స్ వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఎప్పుడన్నా ప్రభుత్వం యొక్క ఖజానాలో ఎన్ని డాలర్స్ ఉంటే అంత మంచిదన్నమాట. అయితే మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనుకోండి, మన డాలర్లు ఎక్కువగా బయటకు వెళ్ళిపోతూ ఉంటే తక్కువ ఉంటుంటుంది, అప్పుడు డాలర్ పైన ప్రెషర్ బాగా పడుతుంది అనమాట. అంటే తక్కువ డాలర్లు మనకుంది, డాలర్ పైన బాగా ప్రెషర్ ఉంది. డిమాండ్ అండ్ సప్లై, డిమాండ్ అండ్ సప్లై తెలుసు కదా, ఎప్పుడైతే సప్లై తక్కువగా ఉందో డిమాండ్ బీభత్సంగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ సప్లై తక్కువ ఉంది, ఎందుకు తక్కువ ఉంది, మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి. అందుకని డిమాండ్ బాగా ఎక్కువ ఉంది కాబట్టి డాలర్ వాల్యూ బాగా పెరిగిపోతుంటుంది అనమాట, 50, 60, 70 వెళ్ళిపోతుంటుంది. అందుకనే ప్రభుత్వం ఎక్కువగా ఎక్స్పోర్ట్ని ఎంకరేజ్ చేస్తుంటుంది, ఎక్స్పోర్ట్లు చేయండి ఎక్కువగా అని చెప్పి. ఎందుకంటే ఎక్స్పోర్ట్ ఎక్కువగా చేస్తే మనకి డాలర్లు ఎక్కువగా వస్తాయి, బయట దేశం నుంచి ద్రవ్యం మనకి బాగా ఎక్కువగా వస్తుంది అని. ఈ రకంగా మనకి మార్కెట్ నిర్ణయిస్తుంది అని ప్రకటించినప్పుడు డాలర్ వాల్యూ పెరుగుతూ పెరుగుతూ 31.37 రూపీస్గా పెరిగింది. 2010కి ఒక డాలర్ అంటే 45 రూపాయలు అయింది, 2013కి ఒక డాలర్ అంటే 63 రూపాయలు అయింది, 2018కి ఒక డాలర్ అంటే 74.48 అయింది. ఈరోజు అంటే 10 జూలై 2020లో ఒక డాలర్ అనగా మనకి దాదాపుగా 75 రూపాయల 29 పైసలు ఉందన్నమాట. ఇది ఏంటంటే మార్కెట్ నిర్ణయిస్తుంది. మార్కెట్ ఎట్లా నిర్ణయిస్తుంది అంటే సింపుల్ డిమాండ్ అండ్ సప్లై. నెక్స్ట్ అర్హాన్ గారు అడిగారు ఏంటి అంటే, ఐఆమ్ ఆస్పిరెంట్ గ్రూప్ 2, డైలీ కరెంట్ అఫైర్స్తో పాటు కొన్ని సబ్జెక్ట్స్ చదువుతున్నా, అప్పుడు చాలా బాగా అర్థమయ్యే కాన్సెప్ట్స్ మళ్ళీ మర్చిపోతున్నా, అండ్ ప్లీజ్ గైడ్ మీ. ఒక సబ్జెక్ట్ కంప్లీట్ ఫినిష్ అయ్యేంత వరకు చదవాలా, ఆర్ మీరు క్లాసెస్ చెప్పినట్టు డైలీ 3 or 4 సబ్జెక్ట్స్ చదవాలా అలాంగ్ విత్ కరెంట్ అఫైర్స్? అంటే అది డిపెండ్స్ అపాన్ యూ అండి. నన్ను అడిగితే నేను ఏమంటానంటే టైం టేబుల్ వేసుకోండి ఫస్ట్, టైం టేబుల్ ప్రకారం రోజుకి ఒక 2 సబ్జెక్ట్స్ వేసుకోండి, జియోగ్రఫీ హిస్టరీనో పాలిటీ ఎకానమీలో. అందులో ఇంత సబ్జెక్ట్ ఇంత సిలబస్ కంప్లీట్ చేయాలి అనుకోండి, ఇన్ని టాపిక్స్ అది కంప్లీట్ చేయండి. సో మీకు కరెంట్ అఫైర్స్ అంటే మోస్ట్లీ వేట్లో ఉంటాయి, పాలిటీలో ఎకానమీలోనే కరెంట్ అఫైర్స్ ఉంటాయి, జియోగ్రఫీ హిస్టరీకి ఎట్లా ఎక్కువగా అయితే ఉండవు కరెంట్ అఫైర్స్. కాబట్టి ఇటువంటి సబ్జెక్ట్స్కి ఎక్కువ స్టాటిక్ పైన ఫోకస్ చేయండి, ఇటువంటి వాటిపైన ఫస్ట్ థీరీ పైన మంచి పట్టు సాధించండి, దాని తర్వాత మీరు కరెంట్ అఫైర్స్కి వెళ్ళిన తర్వాత కనెక్ట్ చేసుకోవాలన్నమాట స్టాటిక్తో. సో రోజుకి ఎన్ని సబ్జెక్టులు చదవాలి సార్, ఒకటే సబ్జెక్ట్ చదవాలా అంటే అది డిపెండ్స్ ఆన్ యూ అండి, మీకు ఎట్లా అనిపిస్తుంది అని. నన్ను అడిగితే రోజుకి 2 సబ్జెక్టులు చదవచ్చు, ఎందుకంటే రోజుకి ఒకటే సబ్జెక్ట్ అంటే బోర్ కొట్టచ్చు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒక సబ్జెక్ట్ పెట్టుకోండి, సాయంత్రం నుంచి రాత్రి వరకు ఇంకో సబ్జెక్ట్ పెట్టుకోవచ్చు. డైలీ న్యూస్ పేపర్ చదవండి మార్నింగ్, సో దట్ మీకు బేసిక్ కరెంట్ అఫైర్స్ కవర్ అయిపోద్ది, 2 సబ్జెక్ట్స్ కవర్ అయిపోతుంటే. వన్స్ ఈ సబ్జెక్ట్ బాగా కవర్ అయిపోతే తర్వాత మీరు లింక్ చేసుకోవాలన్నమాట కరెంట్ అఫైర్స్కి, దానికి స్టాటిక్కి. రూపా గారు అడిగింది ఏంటంటే ఏపీ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా చెప్పండి సార్ అంటున్నారు. ష్యూర్ అండి, మనం ఇప్పుడు ప్రెసెంట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ చూస్తున్నాము, దానికి కూడా ఒక సిరీస్ పెట్టాము. అందులో భాగంగా మనం ఆల్రెడీ పిఎం ఈ విద్య అనే స్కీమ్ చూసాము, బేటీ బచావో బేటీ పడావో చూసాము. అట్లాగే మనం రెగ్యులర్గా గవర్నమెంట్ స్కీమ్స్కి అప్డేట్స్ అన్ని ప్లేలిస్ట్లో ఇవ్వడం జరుగుతుంటుంది. సో వీటిని ఖచ్చితంగా చూస్తుండండి. వన్స్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అయిపోతే నెక్స్ట్ మన డెస్టినేషన్ ఏపీ గవర్నమెంట్ స్కీమ్సే. అందులో ఖచ్చితంగా మనం ఏపీ గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించిన కూడా చూద్దాం వన్స్ సెంట్రల్ కంప్లీట్ అయితే మనకి. సో ద లాస్ట్ క్వశ్చన్ అండి, 10th క్వశ్చన్ ఈరోజు ఏంటి అంటే, చదువుతున్నా కానీ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అని అడుగుతున్నారు సత్య గారు. సింపుల్ అండి, ఎవరికీ గుర్తుండవు, అందరికీ ఇట్లాగే ప్రెషర్గానే ఉంటుంటుంది ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, ఎస్పెషల్లీ గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్కి అయితే. అందుకనే మీరు ఏంది అంటే నోట్స్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఆ రాసుకున్న నోట్స్ని రివిజన్ చేసుకోండి, ప్లస్ ఎక్కువ బిట్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఈ 3 ప్రధానమండి. ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి స్టాటిక్, డైలీ న్యూస్ పేపర్ చదవాలి కంపల్సరీ, దాని తర్వాత నోట్స్ చేసుకోండి. నోట్స్ అనేది చాలా బాగా చేసుకోండి, బాగా తక్కువగా వచ్చేటట్టు చూసుకోండి నోట్స్. అంటే ఒక రోజంతా మీరు చదివింది 5 పేజీల కన్నా దాటకూడదు. న్యూస్ పేపర్ ఒక 1 పేజ్ వస్తుంది,
మిగతా మీరు రోజుకి ఎన్నో చదువుతారు విషయాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం కొన్ని విషయాలు చదివాము, ఇప్పుడు ఆ విషయాలన్నీ కలిపి మనం అట్లాగే ఎన్నో మీరు మొత్తం రోజంతా చదివింది మొత్తం చూసుకున్నట్లయితే ఒక 4 పేజెస్లో రాసుకోవడానికి చూసుకోండి. సో 5 పేజెస్ దాటకూడదు అనమాట రోజు చేసుకుని. నోట్స్ కూడా సపరేట్ చేసుకోండి, కరెంట్ అఫేర్స్కో నోట్, జోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఇంగ్లీష్, వొకాబులరీ అట్లా వాటిని రివైజ్ చేసుకుంటుండే ఎప్పటికెప్పుడు. ఇంకా గుర్తుండట్లేదంటే నార్మల్గా మరి గుర్తు ఉండవండి ఇన్ జనరల్గా, కాకపోతే మనం రిపీటెడ్గా రివైజ్ చేయాలి. ఇంకోటి నేను మీకు ఇచ్చే అడ్వైస్ ఏంటంటే గుర్తుండాలి అంటే నేను ఎంపతి అనే వర్డ్ లాస్ట్ టైము స్కీమ్స్ అప్పుడు చెప్పాను, అంటే మనము దాంట్లో నిమగ్నం అవ్వాలన్నమాట. మీకు ఆల్రెడీ నేను ఎగ్జాంపుల్ రిపీటెడ్గా ఇస్తున్నా, ఒక మహిళ ఉంది అంటే ఆవిడకు ఉన్న ఏకైక ఆధారం ఒక ఆవు అయితే ఆవు చనిపోతే ఆమె చనిపోయింది. అప్పుడు ఈ విషయం మీరు తెలుసుకున్నాక పశు బీమా పథకం గురించి మీరు చదివేటప్పుడు ఈ స్టోరీ మీరు కనెక్ట్ అయ్యారనుకోండి, ఆ పశు బీమా పథకం మీరు మర్చిపోమన్నా మర్చిపోరు అనమాట, ఎందుకంటే అది మీకు కనెక్ట్ అయింది ఆ పథకం. అట్లాగే ఏ సబ్జెక్ట్ ఏ టాపిక్ మీరు చూస్తున్నా దానికి కనెక్ట్ అవ్వండి. అది వన్స్ కనెక్ట్ అవుతే అది మీరు కష్టంతో కాకుండా ఇష్టంతో నేర్చుకుంటారు, ఇష్టంతో నేర్చుకున్నప్పుడు గుర్తుండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఇది అండి మనకి ప్రస్తుతం ఈరోజు ఉన్నటువంటి గెట్ ఆన్సర్స్ ఎపిసోడ్ 2. మళ్ళీ మనము గెట్ ఆన్సర్స్ ఎపిసోడ్ 3లో అయితే కలుసుకుందాము. ఇందులో మీరు అడిగిన ప్రశ్నలు కొన్ని అయితే చాలా మంచివేనండి, పర్చేసింగ్ పవర్, ప్యారిటీ అట్లాగా అయితే నేను కొంచెం ఫాస్ట్గా వెళ్ళాను అని మాత్రం అనుకోకండి, ఎందుకంటే అది మీకే తక్కువ టైంలో ఎక్కువ నాలెడ్జ్ ఇవ్వాలి, అందరు డౌట్స్ క్లియర్ చేయాలని కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్తాం గెట్ ఆన్సర్స్ అయితే. ఒకవేళ కనుక మీకు ఏదన్నా మనం ఇందులో చూసుకుంటున్న టాపిక్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనిపించి దానిపైన సమగ్రంగా పూర్తి విశ్లేషణ ఉంటే మంచిది అనిపిస్తే అది కింద కమెంట్స్లో అడగండి, అప్పుడు వాటిని మనము సబ్స్క్రైబర్స్ డిమాండెడ్ టాపిక్ అని తీసుకొని ఒక్కొక్క దాని గురించి చూడొచ్చు. అట్లాగా మనం ముందుకు వెళ్దాం. సో మళ్ళీ మనము తిరిగి ఎపిసోడ్ 3 ఆఫ్ గెట్ ఆన్సర్స్లో కలుసుకుందామండి. అంటిల్ దెన్ టేక్ కేర్ ఈచ్ వన్ ఆఫ్ యూ, గుడ్ బై, థ్యాంక్ యూ అండి. మనం మళ్ళీ ఎపిసోడ్ 3లో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ గుడ్ బై అండి.